హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ చూసుకున్నట్టయితే, సెప్టెంబర్ 15 టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ బీడీ అభ్యర్థులు 2 పేపర్లు రాసే ఛాన్స్, అర్హత సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు, నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ, ఈ నెల 16 వరకు దరఖాస్తులకు చివరి గడువు, సెప్టెంబర్ 9 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, సెప్టెంబర్ 15 ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పేపర్ 1, అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్ 2. సెప్టెంబర్ 27 ఫలితాలు. పేపర్ 1 మరి పేపర్ 2 150 మార్కులకు ఉంటుంది, నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు. ఇక్కడ మరో న్యూస్ చూడొచ్చు. విద్యాశాఖలో 22,000 పోస్టులు ఖాళీ, టెట్ నిర్వహిస్తున్నారు సరే టీచర్ అయ్యేది ఎప్పుడు? టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి, టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైన ప్రయోజనం ఏముంటుంది? టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోని హామీ ఇచ్చారు, ఎన్నికలో కూడా వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 400,000 మంది ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి అని రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. న్యూస్ చూసుకున్నట్టయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్కి అనేది రావడం జరిగింది. 8 ప్రశ్నల తొలగింపు, 2 ప్రశ్నల సమాధానాల మార్పు అని మరో న్యూస్ చూడొచ్చు మనం. సివిల్స్ మెయిన్స్ షెడ్యూల్ విడుదల. సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో రోజుకు 2 సెషన్ల చొప్పున మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కాగా గత మే నెలలో ప్రిలిమ్స్ నిర్వహించగా జూన్లో ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. దీనికి అర్హత వచ్చేసి ఇంటర్ ఉంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.